హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సిగ్నేచర్ అనేది ముఖ్యమా కాదా అనేటువంటి విషయాన్ని అయితే గమనిద్దాం. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ డి చేస్తున్నటువంటి వ్యక్తులకు తెలుసు, కొంతమందికి అయితే సిగ్నేచర్ అవసరమని తెలుసు, కొంతమందికి ఆ సిగ్నేచర్ ఏముందిలే అనేటువంటి విషయాలు అయితే మనం వింటూనే ఉంటాం. ఒక 10 మందిని కనుక మనం గ్రూప్ డి ఎంప్లాయర్స్ని కలిసి మనం కనుక ఎంక్వైరీ చేస్తే సిగ్నేచర్ అంత ఇంపార్టెంట్ కాదు బ్రో అంటారు. కొంతమంది ఇంపార్టెంటే చెక్ చేస్తారు. స్టేషన్ మాస్టర్గా ఆల్రెడీ వెళ్ళినటువంటి వాళ్ళని నేను కనుక్కుంటే వాళ్ళు సిగ్నేచర్ అయితే స్టేషన్ మాస్టర్గా చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని నేను కనుక్కున్నాను, వాళ్ళైతే సిగ్నేచర్ని చూస్తారు పర్టికులర్గా అనేది చెప్పారు. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎక్కడైనా ఉందా, అసలు సిగ్నేచర్ని చూస్తారా అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఒక నాని టెక్ వీడియోస్ తీసుకున్నటువంటి సమాచారాన్ని బట్టి మరి నేనైతే సిగ్నేచర్ ఖచ్చితంగా చెకింగ్ చేస్తాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలి. ఓకేనా? మరి లా ఇంకా వీడియోని స్టార్ట్ చేసుకునే ముందర మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలుగులో చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మన పిల్లలందరికీ కూడా, మన తెలుగు వారందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుగులో చెప్పేటువంటి తెలుగులో చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది తక్కువగా ఉన్నారు కాబట్టి 10 మందికి చేరవేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందిద్ది. ఓకే, మరి అసలు స్టార్ట్ చేద్దాము. మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చూసుకుందాం. దీనికన్నా ముందర నాకైతే స్టేషన్ మాస్టర్గా చేస్తున్నటువంటి ఒక ఆల్రెడీ ఒక పర్సన్ తెలుసు, ఆయన కనుక్కుంటే సిగ్నేచర్ అనేది కంపల్సరీగా చూస్తారు తమ్ముడు అని అయితే చెప్పారు. ఇంకా మనకి నోటిఫికేషన్ సెకండరీగా మనం నోటిఫికేషన్ కనుక చూస్తున్నట్లయితే అక్కడ మనకి 1.8 దీని యొక్క పేజీ నెంబర్ 4th, మనకి నోటిఫికేషన్లో పేజీ నెంబర్ 4లోకి వెళ్తే అక్కడ 1.8 అని మనకు ఒక పాయింట్ ఉండిద్ది. ఆ యొక్క పాయింట్లో మనకి సిగ్నేచర్ గురించి అయితే చెప్పారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క నేను చెప్తాను చూడండి, అందులో ఏమంటున్నాడంటే మనం రాస్తున్నటువంటి సిబిటి ఎగ్జామ్స్లోను, మనం ఇచ్చినటువంటి అప్లికేషన్లోను, ఇంకా మనం తర్వాత సైకో ఎగ్జామ్ కానీ ఇంకా టైపింగ్ టెస్ట్ కానీ ఏదైనా సరే మనకు అక్కడ సిగ్నేచర్ అనేది తీసుకోవటం జరిగింది. ఈ యొక్క సిగ్నేచర్స్ అన్నీ కూడా సేమ్గా ఉండాలి. మనం అప్లికేషన్లు ఎలా అయితే ఇచ్చామో ఆ విధంగా సిగ్నేచర్ చేయమని మనకి హాల్ టికెట్ వచ్చినప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు చెప్తారు పైన ఉన్న విధంగా సిగ్నేచర్ చేయండి అని. అలాగే మన దగ్గర ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్స్ వస్తారు, వాళ్ళు కూడా మన దగ్గర సంతకాలు తీసుకుంటారు, థంబ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మీరు ఇవన్నీ గమనించుకున్నట్లయితే మనం అక్కడ మీకు ఒక పిక్చర్ కనపడుద్ది, సిగ్నేచర్ పిక్చర్. మీరు అప్లికేషన్లో ఏదైతే ఇచ్చారో సేమ్ అదే పిక్చర్ మీకు అక్కడ హాల్ టికెట్లు అయితే ఉండటం జరిగింది. మీరు దీన్ని గమనించి ఉంటారు. కాబట్టి నేను చెప్తున్నాను మన నాన్ టెక్మెంట్స్ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము, అలాగే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారము ఖచ్చితంగా అయితే సిగ్నేచర్ని మేము కన్సిడర్ చేసుకుంటాము అని ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా ఇవ్వటం జరిగింది, మీరు చూస్తూనే ఉన్నారు. ఓకే, మరి ఇప్పుడు మీ అందరికి డౌట్ అనేది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సిగ్నేచర్ ముఖ్యమా కాదా అంటే సిగ్నేచర్ని కూడా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెకింగ్ అయితే చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియోలో. మన ఛానల్లో అనేక వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీ యొక్క ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి అందరికి కూడా మన తెలుగులో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మీరు ఏదైనా గ్రూప్స్లో ఉన్నట్టయితే అందులో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన నాటక వీడియోస్ తరఫున మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేటువంటి ఒక చిన్న సజెషన్. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్, మరి బాయ్.